హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్తో శాండ్విచ్ అన్నమాట. బ్రెడ్స్ని ఫస్ట్ మనం ఇలా టోస్ట్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్లో తీయలేదు, సో ఎండింగ్లో తీసాను, సో అందుకని లాస్ట్కి వచ్చేసాయి. ఈ విధంగా మన దగ్గర ఉన్న బ్రెడ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ మనం ఎంత తినగలుగుతామో అన్నీ టోస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా రెడ్ కలర్లో చక్కగా నీట్గా మాడిపోకుండా టోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. మనం ఎక్కువ తినలేమండి ఇవి, జస్ట్ 2 స్లైస్ ఆర్ 4 స్లైస్ తినగలుగుతాం అంతే. ఇది వచ్చేసి ఎగ్ బీట్ చేసుకున్నాను, అండ్ టొమాటో, క్యాప్సికం, పచ్చిమిర్చి, ఆనియన్, మన దగ్గర ఏమైతే వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్ని పిల్లలు విడిగా తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా కూడా చేసి పెడితే వాళ్ళు ఈజీగా తినేస్తారు. దీన్ని 2 to 4 ఎగ్స్తో బీట్ చేసి అన్నీ కలిపి నేను ఆమ్లెట్ లాగా వేశాను. వేరే పెనం పైన వేసాను ఆమ్లెట్ అనేది. ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే కనుక మనకి ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి, అండ్ ఒక 4 టోస్ట్ చేసి పెట్టుకున్న 4 బ్రెడ్ టోస్ట్లు తీసుకున్నాను. తీసుకుని దానిపైన మాయనీస్ అండ్ సాస్, టొమాటో కెచప్ ఉంటుంది కదా, అది వేసుకుని స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ టైప్లో ఈ విధంగా బ్రెడ్ షేప్కి తగ్గట్టుగా కట్ చేసుకుని దాన్ని బ్రెడ్ మధ్యలో పెట్టుకున్నాను. పెట్టుకుని ఇంకొంచెం టేస్ట్ కోసం దానికి క్రాస్గా కట్ చేసుకుని ఇంకొంచెం టేస్ట్ కోసం దానిపైన టొమాటో సాస్ వేసుకున్నా. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ కూడా చేసేయచ్చు. ఇది టేస్ట్ అయితే అదిరిపోతుంది, పిల్లలైతే ఈజీగా తినేస్తారు. మనం అన్ని రకాల వెజిటేబుల్స్ ఇందులో ఇంక్లూడ్ చేసి పెట్టాం కాబట్టి అన్ని రకాల పోషక విలువలు ఉన్న వెజిటేబుల్స్ వాళ్ళకి అందుతాయి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.